सुनी नम्मे दिवारु आया न उचिता कृपा तो नीति मंतु लाए दरु सुनी नम्मे दिवारु कर्जुर पूछेटु वाले रक्षण कई स्तुति चेदरु खजूर पूमाटल तो रक्षण कई स्तुति चेदरु येसु नी नम्मे दिवारु आया न उचिता कृपा तो नीति मंतु लाए दरु येसु नी नम्मे दिवारु यहोवा मंदिरमुलो नाटबड़ी उंडे दरु यहोवा मंदिरमुलो नाटबड़ी చేదరు కదలాక స్థిరులైయుండెదరు సనముతో నిలచెదరు కదలాక స్థిరులైయుండెదరు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో नीति मंतु लाए येसु नी नम्मे दिवारु वारु मुसाली ता नंबुना चिगुरु पेटी पालिंतुरु वारु मुसाली ता नंबुना चिगुरु చేతురు ప్రభుని యదార్థవంతుడనుచు ప్రసిద్ధి చేతురు ప్రభుని యదార్థవంతుడనుచు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతు నీతి మంతులైయెదరు యేసుని నమ్మెడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై మెల్లగ వేచియుండెదరు చల్లని ప్రభురా కడకై మెల్లగ వేచియుండెదరు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులైయెదరు యేసుని నమ్మెడివారు
ప్రజలందరికీ ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన పర్లోకపు తండ్రి, సజీవమైనటువంటి మా దేవ, సమస్తమునకు ఆధారమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉండి సమస్తము నిర్వహించుచున్నటువంటి సర్వాధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి సజీవమైనటువంటి మా దేవ, సమీపంపురాని తేజస్సులో నీవు మాత్రం వసించుతూ అమరత్వం కలిగినటువంటి దేవుడు, స్థుతి నందువగిన దేవుడు, ఆరాధన యోగ్యుడు, పూజ్యుడు, మహోన్నతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, శ్రీమంతుడు, మా రక్షణ కర్త యొక్క తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన, శ్రేష్టమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన నామమున హృదయపూర్వకంగా నీకు వందనం చెందిస్తున్నాము. పరమ తండ్రి, పాపలమైన మమ్మను ప్రేమించారు మహాకృప చేత యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి ఇచ్చిన విలువైన రక్షణ కొరకు వందనాలు ప్రభు. ప్రేమించి నిశాశ్చితం చూసి మా పాప చూసి నా పాప చూసి మౌనంగా శిలువ భరించి రక్తం అంతా కార్చి నాకు బదులుగా నా పాపములకు శిలువ ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడు దిన మాత్రం లేచిన ద్వారా పాపముల క్షమాపణ నీ రక్తంలో పాపములకు ప్రాయచితం చేసి ప్రభు నీ మరణం చేత మరణాన్ని నరకాన్ని కొట్టివేసి నిత్యజీవం ఇచ్చి పర్లకు రాజ్యానికి వారసునిగా చేసుకున్న శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చారు, ప్రత్యేకించుకున్నారు, నీ సొత్తుగా చేసుకున్నారు, ధనుడిగా చేశారు, మీకు వందనములు యేసుప్రభు నామం చెల్లిస్తున్నాను. దీన్ని సజ్జనుగా ఉంచి ఉదయ కలుస్తామని మీ సన్నిధికి రాగలిగే కృపనిచ్చారు, మీకు వందనాలు. అతనాన్ని పొరపాటులను పాపములను క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచు, నీకు అంగీకరమైన జీవితాన్ని ఇవ్వండి. మేము చూసినప్పుడు నీకు ఆనందం, మహిమ, నువ్వు సంతోషించే జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, నీకు అంగీకరమైన జీవితాన్ని మాలో దయచేయండి తండ్రి. కృపను కోరుకుంటున్నాం, సహించమని నేను ఉద్దేశాలు ప్రభు మాలో తండ్రి మా ద్వారా నెరవేర్చమని ఎవరే కలిసామన తండ్రి. మా జీవితాలు మా స్థితిగతులు నువ్వు తెలిసినవాడు తండ్రి. మా అక్కల కొద్దీ మాట్లాడి ఏదేమైనా మా జీవితాలని తండ్రి మీ సన్నిధిలో సరిచేసి మీకు అంగీకరంగా, సాక్ష్యముగా, ప్రోత్సాహకరంగా, ఇద్దరు నీకు మహిమకరంగా జీవించినట్లు కృపనేమని నీ ఉద్దేశాలు మాలో మాది నెరవేర్చమని అవసరమైన మాటలను అర్థమైన విధానాలు అందించి మహిమ తెచ్చుకోమని సహాయించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు లేకుండా ఏం చేయాలని ఒప్పుకుంటూ మీరే మా దిక్కు సహాయం చేయమని నేను మీద ఆధారపడుతుండగా కరుణించమని మా రక్షకుడు యేసు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం. మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహమునకు పిల్లను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక రాయబడిన మాట ప్రధానంగా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. రక్షించబడిన తర్వాత రక్షించబడిన దానికి గుర్తుగా మన జీవితంలో ఫలభరితమైన జీవితము అనేది అవసరం. రక్షించబడినాను, ప్రత్యేకింపబడినాను అని చెప్పుకోవడానికంటే ముందు మన జీవితము దానికి అనుగు రక్షించబడిన వ్యక్తికి తగిన విధముగా మన జీవితం ఉందా లేదా అనేది అవసరం. అంతకుముందు ఉదయ కలిసిన ప్రార్థన కొడుకులకు మాట చూసుకుందాం. కొడుకులకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం.
రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను. మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత మన జీవితము నూతన పరచబడిన జీవితం. రక్షించబడిన తర్వాత మారు మనసుకు తగిన ఫలపరితమైన జీవితం మన జీవితానికి అవసరం. ఒక గుర్తు, ఈ వ్యక్తి రక్షించబడిన వాడు, ఈ వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన వాడు అనే జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము మనకు అవసరం. మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. రక్షించబడక ముందు తన జీవితము, రక్షించబడిన తర్వాత జీవితం. రక్షించబడడానికి ముందు, క్రీస్తు పరిచయం కాకముందు, క్రీస్తుని అంగీకరించక ముందు మన జీవితాన్ని పాత జీవితముగా పోల్చుకోవచ్చు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత మన జీవితం నూతన పరచబడిన జీవితం, నూతన జీవితంగా భావించవచ్చు. అయితే వాక్యం మీద ఉంది, ఎవడైనా క్రీస్తుని అందునేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, కృతవాయను. ఇదిగో మన జీవితంలో క్రీస్తుని కలిగిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత మన జీవితాలు నూతన పరచబడాలి. నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనస్సును మనము కలిగి ఉండటం అవసరం. పాతవి గతించాలి అంటే, క్రీస్తును నమ్మకం ముందు, క్రీస్తుని అంగీకరించిన ముందు మన జీవితం ఎలా ఉందో, ఎప్పుడు రక్షించబడిన చెప్పుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత అదే జీవితము కొనసాగితే, దాని వలన నువ్వు అంగీకరించాను, క్రీస్తు చేత రక్షించబడిన అనడానికి ఆస్కారము, అలా అనడానికి కూడా వీలు లేదంటే సందర్భం. ఎందుకంటే పాతవి గతించని వాక్యం చెప్తుంది, అంటే పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత జీవితము, పాత నడవడిక ఇంకా మనం కొనసాగినట్లయితే మనలో నూతన జీవితం ఎక్కడ ఆరంభమైనట్టు. దానికి గుణంగా ఒక 2 వ్యక్తుల్ని గత దినంలో మనం చూసాం. సమరస్తుని చూసాం. నిజంగా ప్రభు దగ్గర రాకముందు తన జీవితము వేరు, ప్రస్తుతం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని వేరుగా చూసాం. ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభువును తను స్వీకరించక ముందు, ప్రభుని అంగీకరించక ముందు తన పాపం చేత, వ్యభిచారం చేత జీవిస్తున్నటువంటి స్త్రీగా చూస్తాం. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ప్రభు చేత ప్రభు మాటలు విని తన జీవితాన్ని మార్పు చేసుకుందో, నిజంగా ఆ రోజు నుంచి తన జీవితంలో ఒక నూతన జీవితాన్ని చూస్తాం, నూతనమైన మార్పును చూస్తాం. ఆ మార్పే తన జీవితం ప్రభావితం చేసింది, లోకాన్ని ప్రభావితం చేసింది. ఆ గ్రామం రక్షించబడడానికి ఆ స్త్రీ కారకురాలైంది. అది మారు మనసు తగిన ఫలం అనొచ్చు, అది నూతన పరచబడిన జీవితం అనొచ్చు. పాతవి గతించను, తనలో పాత జీవితం గతించిపోయింది, నూతన జీవితం ఆరంభమైంది. ఆ నూతనమైన జీవితము, ఆ నూతన మార్పు, ఆ మారు మనసుకు తగిన ఫలము ఆమెలో ఒక కార్యం చేసింది, రక్షించబడింది. అంత మాత్రమే కాక తనలో కలిగిన కార్యము, తనలో కలిగిన నూతన జీవితము ఆ గ్రామము రక్షించబడడానికి కారణమైంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో కూడా ప్రభు చేత రక్షించబడిన తర్వాత మన జీవితం నూతనపరచబడినదేనా? పాతవి గతించిపోయా? పాత అలవాట్లు, పాత స్వభావము, పాత పద్ధతులు గతించిపోయినట్టేనా మనలో? ఇంకా నా రక్షించబడిన చెప్పుకుంటూ ఇంకా అలానే కొనసాగుతున్నామా? దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా నూతనపరచబడిన వారమైతే మన జీవితం కూడా, మనం ఉన్న చోట మన జీవితం ప్రభావితంగా ఉంటుంది, లోకాన్ని ప్రభావితం చేసే జీవితం. మన చుట్టూ ఉన్న వారు కూడా, ఆ సమర స్త్రీ వల్లే మనము ప్రభువును పరిచయం చేయగలుగుతాం. మన జీవితం కూడా అనేకులు రక్షించబడడానికి కారణమైదిగా ఉంటుంది. ఎప్పుడు సాధ్యమయ్యేది అంటే, మారు మనసు తగిన ఫలములు మనం ఫలించినప్పుడు, పాత జీవితం మనల్ని తొలగిపోయినప్పుడు, నూతన పరచబడినప్పుడు, నూతన జీవితాన్ని ఆరంభించినప్పుడు మన జీవితము ప్రభావితం చేయగలుగుతుంది లోకాన్ని, మన చుట్టూ వారిని. ఆ సమరస్తు యొక్క మాట విన్నారు ఎప్పుడంటే, తనలో మార్పుతో కూడిన జీవితాన్ని చూసినప్పుడు, మన చుట్టిన వారికి మన ప్రభుని పరిచయం చేయనప్పుడు, పరిచయం చేసిన వారిని మన మంట వినాలంటే, నమ్మిన దాన్ని గుర్తుగా మనలోకి ఏదైనా కార్యము, ఒక నూతన పరచబడిన జీవితం మనలో ఉన్నప్పుడే
మన మాట వినగలుగుతారు. ఒకవేళ మనలో ఎలాంటి మార్పు లేదనుకో, ఫస్ట్ అనేది అంటే నువ్వు మాకు బాగానే చెప్పినావు కానీ ఫస్ట్ నీళ్ళు ఏమైనా మార్పు ఉందా, ఫస్ట్ నువ్వు మారు మాకు చెప్పడానికంటే ముందు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో పాతవి గతించాలి, నూతన పరచబడాలి. మారు మనసు రక్షించబడిన దానికి గుర్తుగా మనలో ఒక మార్పు చెందిన జీవితం, మారు మనసుతైన ఫలము మనలో కనబడాలి. ఏంటయ్యా ఫలం అంటే, ఒకప్పుడు నువ్వు రక్షించబడక ముందు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు, క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత, క్రీస్తు అంగీకరించిన తర్వాత నీ జీవితం ఎలా నూతన పరచబడింది, ఎలాంటి ఫలములు ఫలిస్తున్నావు. అప్పుడు పాపము, వ్యభిచారము, జారత్వము, కోపము, ఆవేశము, ఇష్టానుసరమైన జీవితము మన జీవితం కావచ్చు ప్రభుని అంగీకరించక ముందు. కానీ క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత మార్పు చెందిన జీవితంలో ఏం ఫలములు ఫలిస్తున్నాం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలతో, మంచితనం, విశ్వాసం, సాత్విక ఆశ, ఈ ఫలములు ఏవైనా మనలో కనబడుతున్నాయా? నువ్వు రక్షించబడిన గుర్తుగా ఫలభరితమైన జీవితం మనలో ఏమైనా ఉందా అనేది అవసరం. అదే నూతన పరచబడిన జీవితం. అది అలాంటి జీవితం మనం కలిగి ఉండడం మనకు అవసరం. ఇంకొక వ్యక్తి ఉదయకాల సమయంలో మనం పరిచయం చేసుకుంటాం. ఆ వ్యక్తి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనక కనికరింపబడితేనే. ఈ వ్యక్తి ఎవరంటే అపోస్తలు అనేటువంటి పౌలు తన జీవితాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు. తను ప్రభువును అంగీకరించకముందు, రక్షించబడకముందు తన జీవితం ఒకసారి ఎలా ఉందాయంటే, తన గురించి ఇచ్చే సాక్ష్యం, తన గురించి స్టేట్మెంట్, తన జీవితం ఎలాంటిదే అంటే, ఒకటే మాటలు ఇక్కడ, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను. పౌలు యొక్క జీవితము హింసకుడు, దూషకుడు, హానికరుడు, నష్టం చేసిన వ్యక్తి, సంఘాన్ని బాధపరిచిన వ్యక్తి, సంఘానికి నష్టం చేసిన వ్యక్తి, సంఘాన్ని, ప్రజల్ని గాయపరిచిన వ్యక్తి, హింసించిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, ఇది తనకున్న స్వభావం. ప్రభువును అంగీకరించక ముందు పౌలుకున్నటువంటి జీవితం. ఇలాంటి వ్యక్తి దమస్కు మార్గం వెళ్తున్నాడు. ప్రభు చేత ఆకర్షించబడి, ప్రభు చేత దర్శించబడి, ప్రభు ప్రేమను గుర్తించి, ప్రభువును అంగీకరించి ఆ తర్వాత తన జీవితంలో మార్పుతో కూడిన జీవితాన్ని చూస్తాం. వీరు ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభుతో ఉంది అనేక సంవత్సరాల సంవత్సరం కాదండి, కొద్ది సమయ కాలంలో వీళ్ళు కలిగిన మార్పు. ఒక్కసారి ప్రభు చేత దర్శించబడ్డాడు, ప్రభు కొద్ది సమయంలో మాట్లాడగలిగినారు, వాళ్ళు విశేషమైన మార్పును చూస్తున్నాం. సమరస్తో మాట్లాడింది ఏండ్ల సహవాసం కాదు, ప్రభు మాట్లాడిన తనతో దర్శించింది. కొద్ది కాల వ్యవధిలో తన జీవితాన్ని చూపించినప్పుడు తనలో ఒక మార్పును చూస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ప్రభు చేత దర్శించబడినాడు. వెంటనే అవిధేయత చూపించగా ప్రభువును అంగీకరించినాడు, ఒప్పుకున్నాడు, తన జీవితంలో ఒక నూతన మార్పును చూస్తాం. ఇది వాళ్ళు కలిగిన విశేషమైన మార్పు. ఆ మార్పుకు తగిన జీవితం ఏంటంటే ఫలభరితమైన జీవితం, నూతన పరచబడిన జీవితం వారిలో చూస్తాం. ఆ నూతన పరచబడిన జీవితమే లోకాన్ని ప్రభావితం చేసింది. అనేకులు రక్షించబడడానికి వారు కారకులైనారు. వారి జీవితంలో కలిగిన మార్పు అనేకులకు ఆశ్చర్యం కలిగజేసింది. అనేకులు ప్రభువును గుర్తించడానికి సహా కార్యం జరిగిన కార్యమైంది. అనేకులు ప్రభువును తెలుసుకోవడానికి వారు కారకులైనారు. అనేకులు రక్షించబడడానికి వారు కారకులైనారు. కారణం వారి జీవితంలో కలిగిన మార్పు. నూతన పరచబడిన జీవితమే ఆ ప్రభావితమైన జీవితం వారిలో. ప్రభు చేత దర్శించబడిన తర్వాత పౌలు జీవితము నిజంగా నూతన పరచబడింది. తనలో జరిగిన కార్యము విశేషమైనది. ఏ పౌలైతే సంఘాన్ని హింసించినాడు, ఏ పౌలైతే సంఘాన్ని బాధ పెట్టినాడో,
పౌలైతే సంఘాన్ని హాని చేసినాడో ప్రభు చేత దర్శించబడిన తర్వాత, ప్రభు చేత రక్షించబడిన తర్వాత నిజంగా తన జీవితం నూతనపరచబడింది. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవైను, తన జీవితం క్రొత్తగా మారింది. తనలో మార్పులు చూస్తాను. సంఘాన్ని హింస పెట్టిన వ్యక్తి, సంఘం కోసం ప్రయాసపడిన వ్యక్తిగా, సంఘం కోసం తన క్రయం చెల్లించిన వ్యక్తిగా, సంఘ క్షేమం కొరకు పాడుపడిన వ్యక్తిగా, అనేకుల రక్షణ కొరకు విశేషమైనటువంటి పరిచర్య చేసిన వ్యక్తిగా మనం పౌలును చూస్తాం. ఏ వ్యక్తి అయితే సంఘాన్ని హింసించాడో ఆ వ్యక్తి సంఘం కొరకు, తన ప్రజల కొరకు ఎన్నో హింసలు పొందిన వ్యక్తిగా మనం చూస్తాం. ఏం విశేషమైన మార్పు అండి! ఇది ప్రభువును కలిగి ఉన్నాను, ప్రభువును అంగీకరించాను, ప్రభుత్వ రక్షించబడినాను అన్నానికి గుర్తు తన జీవితం. అది తనలో జరిగిన నూతన కార్యం, నూతన జీవితం. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభు చేత రక్షించబడిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి ఏమైనా మార్పు మనలో? ప్రభు దగ్గరికి వచ్చాను అన్న దానికి గుర్తుగా ఏమైనా మార్పు? ప్రభుని అంగీకరించక ముందు ఎలా ఉందో జీవితం? కేవలం ఒక మార్పు, ప్రభువును కలిగి ఉన్నాను, ప్రభువును అంగీకరించాను అన్న మాట తప్ప దానికి అనుగుణంగా ప్రభువును కలిగి ఉన్నాను, ప్రభువును అంగీకరించాను, రక్షించబడినాను, దానికి అనుగుణంగా ఏమైనా నూతన పరచబడిన జీవితం ఏమైనా మనలో ఉందా అని అంటే ఏమీ లేదు. ఎలా ఉన్నా అదే పాత జీవితం, మార్పు లేని జీవితం. పేరు మాత్రం రక్షించబడినాను అని అనుకుంటాను. రక్షించబడిన వ్యక్తివైతే నూతనపరచబడిన వ్యక్తిగా ఉంటాం. నూతన స్వభావము, నూతన హృదయం, నూతన జీవితము. మన జీవితమే నూతనంగా ఉంటుంది. మారు మనసు తగిన ఫలములు మనలో కనబడతాయి. ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలా ఉండడానికి ఇష్టపడవు. కానీ జీవితాలు చూస్తే ఒకప్పుడు ఎంత అంతకంటే బాధకరంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఏమి లాభం అండి? రక్షించబడిన చెప్పుకునేటువంటి పేరు కలిగి ఇష్టానుసరంగా జీవిస్తూ ఉంటే ఏమి లాభం? ప్రభు సంతోషించగలుగుతాడా మన జీవితంలో? ప్రభుని దుఃఖపెట్టడం తప్ప, బాధ పెట్టడం తప్ప మన మాట, మన ప్రవర్తన, మన జీవితం చేత ఎప్పుడైనా ఒకసారి ఆలోచి నిజంగా నన్ను మనల్ని చూస్తే ప్రభు సంతోషించగలుగుతున్నాడా? మనలో కలిగేటువంటి మార్పును బట్టి, మన జీవితాన్ని బట్టి నిజంగా దేవుడు సంతోషించే జీవితం మనలో ఉందా? ఎన్ని రోజులు ఇలా కొనసాగుతూ ఉంటాం? తరుణం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు మార్పు చేసుకోవడానికి ఇష్టపడదు ఎంత బాగుంటుంది నిజంగా. వారు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితాలు వేరండి. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వెను వెంటనే వాళ్ళు కలిగిన మార్పును చూస్తా ఉన్నాం. ఎవరు? సమర స్త్రీ ఏమి, అపోస్తలుల పౌలు ఏమి, ప్రభు దగ్గర రాకముందు వారి జీవితం వేరు, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు కలిగిన మార్పు వేరు. మనం ప్రభు దగ్గర రాకముందు మన జీవితం ఎలా ఉందో, ప్రభు దగ్గరికి వస్తున్నామని చెప్పి ఏండ్లు గడుస్తూ ఉంది, ఏమైనా మార్పు జరిగిందా మనలో? మారు మనసు తగిన ఫలములు మనలో ఏమైనా కనబడుతున్నాయా? ఒకప్పుడు ఇలా ఉన్నావు ఇప్పుడు అలాగనే కొనసాగితే ఏమి మార్పు చెందినట్టు మన జీవితం? లోకానికి క్రీస్తుని ఎలా పరిచయం చేయగలుగుతాం? మన మాట వినాలి అంటే, మన క్రీస్తుని పరిచయం చేస్తున్నప్పుడు మన మాట వాళ్ళు వినాలి అంటే, ప్రభువును గురించిన మాటలు వినాలంటే ఆయన కలిగి ఉన్న దానికి అనుగుణంగా మన జీవితంలో ఏదైనా మార్పు ఉందా? మనలో ఏమైనా మార్పు కనబడుతుందా? ప్రభువును అంగీకరించడానికి గుర్తుగా వాళ్ళు చెప్పినప్పుడు లోకము వాళ్ళు మాట వింది, వారి మాటను బట్టి ప్రభువు దగ్గరికి వచ్చినారు. కారణం నిజంగా వీరు ప్రభు దగ్గరికి వెళ్ళకంటే ముందు వీరి జీవితం ఎలా ఉందో మనం చూసాము. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత గొప్ప మార్పు ఏంటి? ఆ సమరస్తి వెళ్ళి గ్రామంలో క్రీస్తుని పరిచయం చేస్తే మాట విన్నారు. కారణం ఆమె ఎలాంటిదో లోకానికి తెలుసు, ఆ ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు తనలో అలాంటి జీవితం లేదు. ఆ కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది లోకంలో, గ్రామంలోనికి. ఒక్కసారి మాట్లాడితేనే, కొద్దిసేపు మాట్లాడితేనే ఇంత మార్పు వస్తే, ఈ మార్పును బట్టి తన గ్రామంలోకి వెళ్ళి ప్రభువును పరిచయిస్తే ఊరంతా రక్షించబడింది. పౌలు ఒక్కసారి ప్రభు చేత దర్శించబడితేనే ఇంత గొప్ప మార్పు, ఇంత గొప్ప రక్షణ కార్యము జరిగి తను ఇంతగా ప్రభు కొరకు జీవించగలిగితే మరి ఎన్ని సంవత్సరాలకి మన ప్రభు దగ్గర రావట్టి? ఏమి మనలో, ఏమి ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మనలో కలిగిన మార్పు ఏంటి? మార్పు నాకు ఇష్టపడము.
మనం సరి చేసుకోవడానికి ఇష్టపడము మన జీవితంలో, అది విశ్వాస లక్షణం కాదు. మారు మనసుతో అయిన ఫలములు ఫలించాలి. మారు మనసుతో ప్రభువును అంగీకరించిన తండ్రిలోకి వెళ్ళడం మన మార్పు ఏంటి? మార్పుతో కూడిన జీవితం ఏంటి? ప్రభువును అంగీకరించడానికి నా జీవితం ఇది గుర్తు. ఒకప్పుడు నా జీవితం వేరు, ప్రభును అంగీకరించిన నా జీవితం వేరు. ఏంటి అంటే ప్రభుని అంగీకరించే మనలో ఏమైతే అంటే ఒక మార్పు జరుగుతుంది. ఏంటి అంటే మన జీవితంలో ప్రభుని చూపించగలుగుతాం, ప్రభుని ఇతరులకు పరిచయం చేయగలుగుతాం, ప్రభు దగ్గర కన్నీళ్ళు నడిపించగలుగుతాం. ఇదే దానికి గుర్తు. మనము ఉన్న చోట మనం పనిచేసేట ప్రభువును పరిచయం చేయడానికి కూడా సిగ్గుపడతా ఉంటాం. ప్రభు చేత మనం విశేషమైన మేలు పొందాలి, మనం ఆశీర్వదించమని కోరుతాం. కానీ ఇంత ఈ స్థితికి గల కారణము నా ప్రభువే అని చెప్పి నోరు తెరిచి మనం ప్రభువును పరిచయం చేయలేకపోతాం. సమరస్థిరితనని గురించి ఆపుకోలేదు, ప్రభువును పరిచయం చేయడానికి తను మౌనం వహించలేదే. నాలో ఇంత కార్యం జరిగించిన నా ప్రభువును ఎలా నేను దాచగలను నా జీవితం ద్వారా? మౌనం వహించలే. వెళ్ళి తను ఉన్న చోట తను తన ప్రభువును పరిచయం చేస్తూ వచ్చింది. ఒక రక్షించబడిన వ్యక్తులు జరిగే విశేషమైన కార్యం అంటే తనలో ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చిన ప్రభువును ఎవరికి చెప్పకుండా మౌనం వహించరు, ప్రభువును పరిచయం చేస్తారు. ప్రభు దగ్గర నడిపించిన తపన ఉంటుంది, ఆశ ఉంటుంది. ఇది రక్షించబడిన వ్యక్తులు జరిగే కార్యం. ఎవరికైనా చెప్పడానికి కూడా సిగ్గుపడతా ఉంటాం మనం ప్రభువుని గురించి. అది కాదు విశ్వాస లక్షణం. మనం ఎక్కడున్నా మన జీవితంలో ప్రభువును చూపించగలగాలి, ప్రభువును పరిచయం చేయగలగాలి. అది అవసరం. చివరిగా అపొస్తలుడైన పౌలు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం నన్ను పోలి నడుచుకోండి. ఇది అల్టిమేట్ గా తనలో జరిగిన విశేషమైన మార్పు. మారు మనసుతో తన జీవితము ఆరంభంలో తాను ప్రభునికి తన జీవితము హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ క్రీస్తు తనలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్షించబడిన తర్వాత తన జీవితము, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం నన్ను పోలి నడుచుకోండి. ఇది తన ఇచ్చే స్టేట్మెంట్ ప్రపంచానికి. నేను క్రీస్తుని పిల్లలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పిల్లలు నడుచుకోండి. తనలో పెళ్ళిన విశేషమైన మార్పు, మారు మనసైన ఫలము, ఇది తన జీవితంలో. నిజంగా రక్షించబడిన తర్వాత మనలో జరగాల్సిన కార్యం మనలో క్రీస్తుని చూపించగలగాలి, క్రీస్తుని పిల్లలకు పరిచయం చేయగలగాలి. మనలో క్రీస్తు కనబడాలి. నమ్మిన దాన్ని గుర్తుగా నూతన పరచబడిన జీవితం మనకు అవసరం. ఆ నూతన పరచబడిన జీవితం పాతవి గతించాలి, మనలో క్రీస్తు కనబడాలి. ఇదే మనలో జరిగే కార్యము. క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తుని కలిగి ఉన్నాను అనే దానికి గుర్తుగా మన జీవితం ప్రభువుని చూపించగలి అలాంటి మార్పు మనకు అవసరం. ఎలా ఉంది ఉదయ కలిసిన మన జీవితం? ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ నూతన పరచబడిన జీవితాన్ని ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభువా నాలో నూతన జీవితాన్ని నాకు ఇవ్వండి, గత 14 క్షమించండి, నన్ను నూతన పరచు, మారు మనసైన ఫలములు నాలో కనబడడానికి, ఆ ఫలమే నాలో నువ్వు కనబడేదే నిజమైన ఫలము, అలాంటి జీవితం నాకు దయచేసి సిద్ధపరచు. సమర స్త్రీ వలె, పౌలు వలె నా జీవితానికి కూడా నీ సాక్షులు పెట్టి అనేకులకు నిన్ను పరిచయం చేయడానికి, అనేకులతో నడిపించడానికి, నేను కలిగి ఉన్న దానికి నూతన జీవితాన్ని, నాలో నిన్ను చూపించే జీవితాన్ని, ఇతరులకు నిన్ను పరిచయం చేసే జీవితము నాకు దయచేయమని మన ప్రభు మీద ఆధారపడతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక.